నగర రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీ అందరి పాదాలకి శిరస్సు వంచే సవినంగా నమస్కరిస్తూ ఉన్నా. నరాలు కుళ్ళి వయస్సు మళ్లీ యువకులు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా కదలండి. మా కవి శిష్య గారు, ఇనుప నరాలు ఉక్కు కండరాలు వజ్ర కఠోరమైన మనసు గల యువత, 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తా స్వామి వివేకానంద గారు. ఆ మహనీయుల స్ఫూర్తితో మన యువ నేత నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరిస్తూ ప్రజా సమస్యల్ని అధ్యయనం చేస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారంకి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఆ సేతు ఆంధ్రప్రదేశ్ గ్రామాల మున్సిపాలిటీల నగరాల పల్లెల పట్టాల తేడా లేకుండా అర్ధరాత్రి ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా నారా లోకేష్ గారికి నిరాజనం పడుతూ ఉన్నాయి. మనమందరం కూడా నారా లోకేష్ గారికి అండగా నిలవాలని నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా జరిగానో మీ అందరికి కూడా తెలుసు, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అత్యంత కష్టాల్లో నేను ఉన్నప్పుడు ఆ కష్టాల్లో నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అన్ని రకాలా కూడా ప్రోత్సాహం అందించారు. వారికి అన్ని రకాలా కూడా విశ్వాసంగా విధేయ